కృష్ణవేణి నదికి ఇరువైపుల మన రాజధాని నగర నిర్మాణం జరగాలని అమరావతి అను పేరు అన్ని విధాలా సరియైనదని మంత్రివర్గం అభిప్రాయపడుతోంది. 1/9/2014 జరిగింది ఆ కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం టు లొకేట్ ది క్యాపిటల్ సిటీ ఇన్ ఏ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ది స్టేట్ అరౌండ్ విజయవాడ. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఆజ్ ఇస్ అమరావతి సాంస్కృతిక నగరీ సే మే ఆంధ్రవాసియో కో విశ్వాస్ దిలానా చాహతా హూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. ముందు అమరావతిలో జరిగిన స్కామ్లు ఏంటనేవి కూడా ముందు కొద్ది రోజుల్లో ఇవన్నీ బయటకు వస్తాయి. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని 3 ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా రాజధాని విధులను 3 ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించడమైనది. మహాభారతం గురించి పండితులు అన్నారు, యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్. మహాభారతంలో ఉన్నది మిగతా గ్రంథాల్లో కూడా ఉంటుంది, కానీ అందులో లేనిది మాత్రం మరే కావ్యంలోనూ ఉండదు అని. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు ఈ మాట అతికినట్టు సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంటాయి, కానీ మన రాష్ట్రంలో లేనివి మాత్రం మరే రాష్ట్రంలోనూ దొరకవు. మన రాష్ట్రానికి ఏం తక్కువ? సస్యశ్యామలమైన భూములు, పుష్కలంగా జలరాశి, జీవనదులు, సుమారు 1,000 కిలోమీటర్ల సముద్ర తీరం, 6 గాలుల కష్టించే రైతులు, వ్యవసాయ కూలీలు. మనం పండించని పంట లేదు, మనకు దొరకని ఖనిజం లేదు. దేశ విదేశాలలో మన ప్రతిభను చాటుతున్న యువశక్తి, చెమటోడ్చి శ్రమించే కార్మికులు, దక్షత గల వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, మన నాగలి కొడవలి, మన బల్ల, మన మగ్గం, మన కొలిమి సారే, మన ఉలి, మన తాపి, సుత్తి శాణం ఎవ్వరికీ తీసిపో. మన నేల కళలకు కాణాచి. మనం ఆడని ఆట, పాడని పాట, రాయని కావ్యం కవిత, చేయని సాధన, సాధించని విజయం లేవు. కానీ అన్యాయంగా, అశాస్త్రీయంగా, అనైతికంగా, అప్రజాస్వామికంగా జరిగిన రాష్ట్ర విభజన గాయాల నుంచి మనం ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు. ఈరోజు మన రాష్ట్రం రాజధాని ఎక్కడుందో తెలియని అయోమయంలో దిక్కుతోచకుండా నిలబడి ఉంది. ఎందుకు ఈ దుస్థితి? ఎవరిది ఈ నేరం? ఒక రాజధాని నుంచి మరో రాజధానికి తిరుగుతూ ఉండడం మన తలరాతులోనే ఉందా? ఆనాటి చిన్నపట్నం, తెలుగు పట్నం, చంద్రగిరిలో కొలువుతీరి ఉన్న విజయనగర ప్రభువుల ఏలుబడిలో ఉండేది. 1639 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు ప్రాధేయపడితే రాయలు వారికి గోదాం కట్టుకోవడానికి కొంత భూమి రాసిచ్చాడు. కాలక్రమేణా అది మద్రాసు ప్రెసిడెన్సీకి రాజధాని అయ్యింది. మనతో పాటు తమిళ, కన్నడ, మలయాళ ప్రాంతాలకి రాజధానిగా వెలుగొందిన తెలుగు నగరం చన్నపట్నం. కారణాలు ఏవైనా, బాధ్యులు ఎవరైనా, ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలంటే మద్రాసు వదిలితేనే గాని సాధ్యం కాని పరిస్థితి వచ్చింది. భాషా ప్రయక్త రాష్ట్రాలు ఏర్పడాలని చెప్పిన ఆలోచనకి నాంది పలికింది తెలుగువారు.
మా భాషలో మేము పరిపాలన చేసుకోవటానికి, మా భాషలో మేము చదువుకోవటానికి మాకు ఒక రాష్ట్రం కావాలని చెప్పి 1913లో బాపట్లలో ఆంధ్ర మహాసభ తీర్మానం చేసింది. అప్పటి నుంచి జరిగిన పోరాటం చివరికి 1953వ సంవత్సరంలో పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణతో ఆంధ్ర రాష్ట్ర సాధనకి అవకాశం ఏర్పడింది. అక్కడి నుంచి కర్నూలులో గుడారాలలో సుమారు 3 సంవత్సరాలు కాలక్షేపం. 1956లో విశాలాంధ్ర ఏర్పడి ముక్కోటి తెలుగువారం హైదరాబాదును రాజధానిగా చేసుకున్నాం. రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా చీల్చినప్పటికీ మరో 10 సంవత్సరాలు హైదరాబాదును రాజధానిగా కొనసాగించుకునే అవకాశం చట్టం మనకి కల్పించింది. కానీ మీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది, మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను కూడా నా ఏసీబీ హైదరాబాద్ లోనే ఉంది. నిన్ను బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు, జాగ్రత్త అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏ శాస్తి కావాలో నీకు ఆ శాస్తి అయి తీరుతా, జాగ్రత్త. మళ్ళీ కారణాలు ఏమైనా బాధ్యులు ఎవరైనా తట్టా బుట్టా సర్దుకుని కొండంత అప్పు నెత్తిమీద పెట్టుకుని హఠాత్తుగా హైదరాబాద్ వదిలి రావాల్సిన పరిస్థితి దాపురించింది. విభజన తర్వాత ఏర్పడ్డ కొత్త రాష్ట్రం ప్రయాణం గుండె కోతతో ప్రారంభమైంది. ఇక్కడి ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగిపోయింది. కేంద్రంలో ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్, అప్పటి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ రెండూ ఒక్కటయ్యి పార్లమెంటు తలుపులు మూసి టీవీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేసి కొన్ని నిమిషాల్లోనే రాష్ట్రాన్ని విభజిస్తూ చట్టం చేసేశాయి. విశాలాంధ్ర కొనసాగాలనే మాట ఎవ్వరూ పట్టించుకోలేదు. పెప్పర్ స్ప్రేలతో పార్లమెంటులో విశాలాంధ్ర నినాదం అప్రతిష్ట పాలైంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఈ తిలాపాపంలో తలాపిడికడు భాగస్వామ్యం ఉంది. కొందరు విభజనకు అనుకూలంగా తీర్మానించి లేఖలిస్తే, మరికొందరు విభజనను సూత్రప్రాయంగా వ్యతిరేకించినా దాన్ని నిలువరించడానికి కార్యాచరణను చేపట్టకుండా చేతులు కట్టుకుని కూర్చున్నారు. విభజన అశాస్త్రీయంగా జరిగిపోయింది. ఎక్కువ జనాభా ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్కు తక్కువ వనరులు, ఎక్కువ అప్పు. రాజధాని నిర్ణయించకుండా, ఉమ్మడి ఆస్తుల పంపకం జరగకుండా, సంస్థల ఉద్యోగుల విభజన చేయకుండా విభజన జరిగిపోయింది. ఈ నేపథ్యంలో లోక్సభకి, రాష్ట్ర శాసనసభకి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో నూతన రాష్ట్ర రాజధాని గురించి ఆనాటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆకట్టుకున్నారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో టీడీపీ బీజేపీ పొత్తు విజయం సాధించాయి. కేంద్రంలో శ్రీ నరేంద్ర మోదీ, రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్రంలో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా జరిగింది. సీట్లలో కనపడకపోయినా ఓట్ల రూపంలో చూస్తే రెండు ప్రధాన పార్టీలకి, టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య తేడా వెంట్రుక వాసి మాత్రమే, 2% లోపే. అంత స్వల్ప ఆధిక్యతతో టీడీపీ అధికార పగ్గాలను చేపట్టింది. ఆనాడు ప్రజలిచ్చింది తిరుగులేని జనాదేశం, మ్యాండేట్ కాదు. కానీ ఆ తర్వాత 5 ఏళ్ళు 2 ప్రధాన పార్టీలు వ్యవహరించిన తీరు చూస్తే ఆ తీర్పు సారాంశం వారిద్దరికీ వంట పట్టినట్లు కనిపించదు. కొత్త రాష్ట్రం ప్రయాణం గుండె కోతతోనే కాదు, పట్టుదలతోటి, గంపెడ ఆశతోటి, భారీ లక్ష్యాలతోటి ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యం, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం, ఈ 2 పార్టీల చట్టపట్టాలు, నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడుల మధ్య కనపడ్డ సఖ్యత. మొదటి కేంద్ర కేబినెట్ సమావేశంలోనే పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్కు బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయం, ఇవన్నీ కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలా బాసటగా నిలుస్తుంది అన్న అభిప్రాయాన్ని
ప్రజల్లో బలంగా కలగజేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని, పోలవరం నిర్మాణం కేంద్ర నిధులతో చకచకా సాగిపోతుందని, ఎన్నికల ప్రచార సభల్లో వాగ్దానం చేసినట్లుగా అపూర్వ రాజధాని నగర నిర్మాణానికి కేంద్రం చేతికి ఎముక లేకుండా నిధులు మంజూరు చేస్తుందని అందరూ అనుకున్నారు. ఆ రోజుల్లో ప్రజలందరి ముందు కనిపించిన దృశ్యం రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం నిర్మాణం, దేశానికే తలమానికంగా వెలుగొందే, ఆంధ్రులు గర్వించే రాజధాని నగర నిర్మాణం, రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించే ప్రత్యేక హోదా, వీటికి తోడు విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్, అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఎయిమ్స్ లాంటి ఆసుపత్రులు, పోర్టులు, ఎయిర్పోర్టులు, మెట్రో రైళ్లు, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, పెట్టుబడులు ఆకర్షించడానికి విదేశీ పర్యటనలు, దావోస్లో సమావేశాలు, విశాఖలో పెట్టుబడి సదస్సులు, అంతర్జాతీయ కన్సల్టెంట్లు, విదేశీ ప్రతినిధి బృందాల రాకపోకల రద్దీ. అయితే ఇవాళ మనకు కనిపిస్తున్న దృశ్యం, ఈ భూమి ఈ మధ్యకాలం వరకు 3 పంటలు పండిన మాగాణి, వరికంకుల తూగును అరటికల్ల బరువును మోసిన సుక్షేత్రం, ఇప్పుడు ఊసర క్షేత్రంగా పడి ఉంది. ఇదొక విశ్వవిద్యాలయం. ఇవి నిర్మాణంలో ఉన్న నివాస గృహాలు. ఇవిగో ఇక్కడ నిలిచిపోయిన రోడ్డు పనులు. అవిగో అవి పునాదుల్లో నిలిచిపోయిన కార్యాలయ భవనాలు. ఈ విశ్వవిద్యాలయానికి ఇక్కడేం పని? ఈ నివాస గృహాలు ఇక్కడెందుకు? పంట భూముల్లో ఈ తారరోడ్లేమిటి? ఈ కార్యాలయ భవనాలు ఎందుకిక్కడ? 3 పంటలు పండే భూమి ఊసర క్షేత్రంగా మారినా, ఆ భూమిలో అరమ్య హర్మ్యాలు వెలుస్తున్నా, అవన్నీ రాజధాని పేరు మీద, రాజధాని అమరావతి పేరు మీద. ఇవిగో ఈ రోడ్ల మీద వినపడుతున్న ఆకలి కేకలు, ఆక్రందనలు అమరావతి పేరు మీద. ఈ పోలీసులు లాఠీలు విదిలించింది అమరావతి పేరు మీద. ఇక్కడ జరుగుతున్న వాదోపవాదాలు అమరావతి పేరు మీద. ఈ ఆందోళనలు, ఈ నినాదాలు, ఈ వివాదాలు, ఈ వ్యాజ్యాలు అమరావతి పేరు మీద. కళలు చూపించి కాలం గడిపేసింది గత ప్రభుత్వం అన్న ఆగ్రహం, ఆ కళల్ని చిదిమేయడమే జయంగా పెట్టుకుంది ఈ ప్రభుత్వం అనే భీతి, వారు కట్టలేదన్న దిగులు, వీరు కట్టరేమోనన్న భయం, ఇది ఎడా పెడా జరిగినా జరుగుతున్న దగ అనే ఆవేదన. ఈ రాజకీయ క్రీడలో నలుగుతున్నది అమాయకంగా గంపెడాశతో రాజధానికి భూములిచ్చిన రైతులు, వారి మీద ఆధారపడ్డ వ్యవసాయ కార్మికులు. నిర్దాక్షిణ్యంగా చీల్చబడ్డ రాష్ట్రం, ఇప్పటికీ ఇదిగో ఇది నా రాజధాని అని చెప్పుకోలేని రాష్ట్రం. రాజధాని నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం భారీ ప్రణాళికలు వేసింది. అమరావతి ప్రాంతంలోనే రాజధాని నిర్మించుకోవాలనుకుంటే అంత పెద్ద ఎత్తున ప్రపంచంలోని 5 మహానగరాల్లో ఒకటిగా వెలసిల్లే నగరం, భారతదేశానికే తలమానికంగా ఉండే నగరం కావాలనుకుంటే 30,000 ఎకరాల పైచిలకు భూమిని 2013 భూసేకరణ చట్టం కింద కొనుగోలు చేయడం కుదిరే పని కాదు. అక్కడ కాక అంత విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు లభ్యంగా ఉన్న చోటు ఎంచుకుని ఉంటే అది వేరే విషయం. లేదు, అక్కడే క్లుప్తంగా చిన్న పరిపాలనా రాజధాని కట్టుకోవాలని సంకల్పించినా ప్రక్రియ జటిలమయ్యేది కాదు. కానీ రాజధాని నదికి అభిముఖంగా ఉండాలి, నీరు పుష్కలంగా లభించాలి, పచ్చదనం కావాలి, రాష్ట్రానికి నడిబొడ్డులో అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండాలి అన్న లక్ష్యాలు నిర్ణయించుకున్న ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం కనపడి ఉండదు. అభివృద్ధి చెందిన హైదరాబాదును వదిలివచ్చిన వారికి, అవమానంతో విభజింపబడ్డ వారికి ప్రపంచం నివ్వెరపోయే మహానగరాన్ని కట్టి చూపించాలి అనే పట్టుదల ఆవహించడం ఆశ్చర్యం కాదు. మనం తక్కువ వారం కాదు అని నిరూపించాలని ఆవహించిన పట్టుదల కసి, మహానగరాల నిర్మాణం ఇలా అనుకుంటే అలా జరగదు, దశాబ్దాలు శతాబ్దాలు పడుతుంది, అవి స్వతహాగా ఆర్థిక రాజకీయ పరిస్థితుల అనుకూలత మీద ఆధారపడి వృద్ధి చెందుతాయి అనే విషయాన్ని విస్మరించేలా చేసింది. తెలుగు నేల మీద రాజధానులుగా విలసిల్లిన పట్టణాలకి కొదవలేదు. వాటి గత వైభవాన్ని కోల్పోయి ఇప్పుడు మామూలుగా కనపడుతున్న అనేక ఊళ్ళు, వేంగి, రాజమహేంద్రవరం,
కొండపల్లి, కొండవీడు, బొబ్బిలి, విజయనగరం, చంద్రగిరి, సింహపురి, ఉదయగిరి ఒకప్పుడు రాజధాని వైభవాన్ని అనుభవించినవి. వీటన్నింటికంటే ధాన్యకటకం, ధరణికోటగా పిలువబడిన అమరావతిది ఒక విశిష్ట స్థానం. ఇది ఉద్దండరాయనపాలెం. 2015 విజయదశమి రోజున నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ఇక్కడ శంకుస్థాపన జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మన కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు, సింగపూర్, జపాన్ల నుంచి వచ్చిన మంత్రులు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులు, రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి వచ్చిన వేలాది మంది జనం సమక్షంలో అత్యంత వైభవంగా జరిగిన ఉత్సవంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ఇక్కడ భూమి పూజ చేశారు. సర్కార్ బన్నేకే ఇతనే కమ్ సమయమే చంద్రబాబునే జీత్ గతిసే ఇస్ కామ్ కో హాత్ మే లియా ఆర్ ఇస్కో దునియా మే జో కుచ్ శ్రేష్ఠ హై ఉస్కో సమాహిత్ కర్నే కా ప్రయాస్ కియా. इसलिए मैं चंद्र बाबू जी को हृदय से बहुत बहुत अभिनंदन देता हूँ. पार्लमेंट भवन समुदाय నుంచి మట్టిని, ఢిల్లీలోని యమునా నది నుంచి నీటిని ప్రధాని తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి అక్కడ ఉన్నటువంటి మట్టిని, నీటిని పూజ చేసి వేలాది మంది ప్రజానీకం ఇక్కడికి తీసుకొచ్చారు. మానవాళిని, భరతజాతిని ఉద్ధరించడానికి తమ జీవితాలను సమర్పించినటువంటి మహనీయులు పుట్టిన ప్రదేశం నుంచి మట్టిని తీసుకొచ్చారు. అవన్నీ అమరావతి నిర్మాణంలో, వాటి పునాదుల్లో భాగం కావాలి అని సేకరించి ఇక్కడ పెట్టారు. నేను నిలబడ్డ ఈ నేల ఒకప్పుడు సువిశాల సామ్రాజ్యానికి రాజధాని. ఈ కృష్ణా తీరం నుంచి ఇవాళ ఆఫ్ఘనిస్తాన్గా పిలువబడుతున్నటువంటి గాంధార దేశం వరకు విస్తరించి ఉన్నటువంటి విశాల సామ్రాజ్యానికి పరిపాలనా కేంద్రం. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తుశకం 2వ శతాబ్దం వరకు 400 సంవత్సరాల పాటు అప్రతిహతంగా ఈ సువిశాల సామ్రాజ్యాన్ని పరిపాలించిన తెలుగు సామ్రాట్టులు శాతవాహనుల రాజధాని. ఇది గౌతమ బుద్ధుడు నడయాడిన నేలగా చెప్తారు. గౌతముడు తన కాలచక్ర మండలాన్ని ఇక్కడే ఆవిష్కరించాడట. తత్వశాస్త్ర అధ్యయనానికి ఈ నగరం ప్రధాన కేంద్రంగా వర్ధిల్లింది. ఆచార్య నాగార్జునుడు ఇక్కడివాడే. బుద్ధుని అభిధమ్మ అనే గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి, అందులో ఉన్నటువంటి రహస్యాలని తెలుసుకోవడానికి చైనీస్ బౌద్ధ పర్యాటకుడు హువాన్ సాంగ్ క్రీస్తుశకం 650వ సంవత్సరంలో ఇక్కడ కొంతకాలం నివసించాడు. తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి, గౌతమిపుత్ర వాసిష్ఠిపుత్ర పుడుమావి వీళ్ళంతా కూడా ఈ ధాన్య కటకాన్నే రాజధానిగా చేసుకొని ఈ మొత్తం వారి భూభాగాన్నంతా పరిపాలించిన ఆధారాలు మనకు దొరికాయి. 1796 రాజా శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ నేల మీద తన రాజధాని నిర్మించాలి అని సంకల్పించాడు. దేవేంద్రుడి రాజధానితో సరితూగేటటువంటి వైభవం ఈ నగరానికి ఉండాలి అని ఆయన అనుకున్నారు. అందుకే దీనికి అమరావతి అని నామకరణం చేశారు. అప్పటినుంచి ధాన్యకటకం, ధమ్మకటకం, ధరణికోట ఈ పేర్లు తొలగిపోయి ఈ ప్రాంతానికి, ఈ నగరానికి అమరావతి అనే పేరు స్థిరపడింది. ఇంతటి ఘనచరిత్ర కలిగిన నేటి మన ఈ రాజధాని, పాలనా వ్యవహారాలకు కేంద్రంగా ఉండాల్సిన అమరావతి ఇవాళ రాజకీయ రణక్షేత్రంగా కనిపిస్తోంది. నిరసనలు, నినాదాలు, వాదాలు, ప్రతివాదాలు, అభ్యంతరాలు, సమర్థనలు వీటికి వేదికగా మారింది. రాజధాని అమరావతి చుట్టూ ముసురుకుంటున్నటువంటి వివాదం ఏమిటి?
దాని పూర్వాపరాలు ఏమిటి, దాని స్వరూప స్వభావాలు ఏమిటి? రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం తప్ప ఎంపిక చేయడంలో అనుసరించినటువంటి ప్రక్రియ విధానంలో దోషం ఉందా? ఎక్కువ భూమి కావాలనుకోవడం, ఆ భూమిని సేకరించడానికి అవలంబించినటువంటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్, అందులో దోషం ఉందా? ఆవేళ పర్యావరణవేత్తలు, పర్యావరణ ఉద్యమ కార్యకర్తలు ఏ రకమైనటువంటి అభ్యంతరాలని లేవనెత్తారు? ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధి, ఇది సమర్థనీయమేనా? రాజధానికి భూములిచ్చినటువంటి రైతులు, వారి ఆందోళన ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానాల కోసం నేను మొదలుపెట్టిన అన్వేషణ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఆనాడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి చేసినటువంటి తీర్మాన రచనలో నేను పాలు పంచుకున్నాను. ఆ తీర్మానం ఆమోదం అయిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి సమక్షంలో ఇది ప్రజానీకానికి నేను చదివి వినిపించాను. ఇవాళ అమరావతిలో నెలకొన్నటువంటి అలజడి, ఆందోళన, దాని స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా, ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోకుండా నేను ఎలా ఉండగలను? పద్నాలుగు విలేజుల్లో వన్ డేలో మీటింగ్ పెట్టి మీ భూములు ఇవ్వకపోతే మేము లాక్కుంటామనే భయానికి, అయోమయానికి ఆశకి క్రియేట్ చేసి భూములు సేకరించాలని ఒక ప్రభుత్వం దురాలోచనకి వ్యతిరేకించాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్ హోల్ మెగా ల్యాండ్ పూలింగ్ ఎక్సర్సైజ్ ఇట్ సెల్ఫ్ వాస్ టోటలీ రాంగ్. ఒక్క మీరు చెప్పిన మూడు పంటలు పండేటువంటి ప్రాంతాన్ని అక్వైర్ చేసి అక్కడ పెట్టడం కరెక్టా కాదా అన్న దానికి కాకుండా ఇంకా ఎన్ని రకాలుగా అది తప్పు మొత్తుకున్నాను. రైతుల దగ్గర నుంచి మాత్రం బలవంతంగా భూములు తీసుకోవద్దు, అన్యాయం చేయబాకండి. భూసేకరణ అనే విషయం పైన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 2015 నుంచే అక్కడ ఉన్న కొన్ని గ్రామాల్లో పర్యటించి రైతుల పక్షాన్ని నిలబడతానే ఆ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం కూడా ఆ రోజు అంగీకరించి దాని నిర్మాణానికి చేపట్టిన భూ సమీకరణ వివాదాలు లేకుండా జరగలేదు. భూములు ఇవ్వని వారిని భయపెట్టారని, బలవంతం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆనాడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారు కూడా ఈ విషయంలో ప్రతికూలంగా స్పందించారు. భూ సమీకరణలో దోషాలు ఎత్తి చూపిన వారు ఉన్నారు. మరి 54,000 ఎకరాలు, దాంట్లో ముఖ్యంగా 42,000 ఎకరాలు పంట పొలాలు ఉన్నాయి. 2,000 తప్పితే మిగతా 40,000 ఎకరాలు కూడా ఇరిగేటెడ్ ల్యాండ్స్. మల్టీ క్రాపుల్ ల్యాండ్ని భూసేకరణ చట్టం ప్రకారం తీసుకోవడానికి వీల్లేదు. చట్టాలన్నింటినీ అతిక్రమించి ఆ యొక్క నైసర్గిక స్వరూపాన్ని కానీ, ఎన్విరాన్మెంట్ పరిస్థితిని కానీ ఏమాత్రం కూడా భద్రతలోకి కానీ తీసుకోలేదు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం జరిగిన భూసమీకరణ దేశం మొత్తానికి ఒక నమూనాగా ఉండాలి అని శ్లాఘించిన వారు ఉన్నారు. ఎవరి వాదనలు వారివి? అసలు రాజధానికి స్థలం ఎంపిక చేసిన ప్రక్రియలోనే దోషం ఉందన్నవారు ఉన్నారు. ఎవరినీ సంప్రదించలేదు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం సెక్షన్ 6 కింద నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను, వారి అధ్యయనాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇతర రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను ఎంపికలో భాగస్వాములను చేయలేదు. సంప్రదింపులు కూడా లేవు. Leverage for further development, capital going there and then lot of investments happening there would really have a much better multiplier effect rather than locating it in an already developed place like what subsequently has come up as Amaravati, the core area within Krishna and Guntur, very fertile, very rich agricultural land. నేను ఎప్పుడు కూడా అమరావతి ప్రాంతంలో క్యాపిటల్ పెట్టడం అనేది తప్పన్న దాని విషయంలో నాకు ఇవాళ కూడా ఏమీ రెండో ఆలోచన లేదు. మూడు పంటలు పండే పచ్చని భూమి, నిర్మాణాలకు అంతగా పనికిరాని మెత్తటి నేల, కృష్ణానదీ గర్భానికి దగ్గరలో పర్యావరణ నిబంధనలు అనుమతించని నేల, వరద ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతం ఇది అంటూ పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక మీటర్ ఎత్తున గనక నదిలో భూమిని గనక లేపితే ఆ ప్రాంతం మొత్తం కూడా ముంపుకు గురవుతుంది. రైతులు భ్రమలో ఉన్నారు, సమాజం కూడా భ్రమలో ప్లాట్లు కొనుక్కుంది. కానీ ఆ ప్లాట్లన్నీ కూడా 20-25 అడుగుల లోతులో ఏ వరదకైనా మునిగిపోవడానికి ఆస్కారం ఉంది. భూ సమీకరణకు రైతులను ఒప్పించడానికి బ్రహ్మ ప్రయత్నం చేయాల్సి వచ్చింది.
భూములిచ్చిన రైతులకు, రైతు కూలీలకు ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రతిఫలాలను ప్రకటించింది. మెట్ట భూములిచ్చిన వారికి ఎకరాకు 1,000 గజాల ఇంటి స్థలం, 200 చదరపు గజాల వాణిజ్య స్థలం. అసైన్డ్ భూములకు ఎకరాకు 800 చదరపు గజాల ఇంటి స్థలం, 100 గజాల వాణిజ్య స్థలం. మాగాణి భూములకు 1,000 గజాల ఇంటి స్థలం, 300 చదరపు గజాల వాణిజ్య స్థలం. మాగాణి అసైన్డ్ భూములకు ఎకరాకు 800 చదరపు గజాల ఇంటి స్థలం, 200 చదరపు గజాల వాణిజ్య స్థలం కేటాయించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మొత్తం ప్రక్రియ అంత సులువుగా జరగలేదు. రాజధాని పూర్తయి వారికి వెనక్కి వచ్చే ఇంటి వాణిజ్య స్థలాల విలువ పెరగడానికి సమయం పడుతుంది కాబట్టి 10 ఏళ్లపాటు వారు వ్యవసాయ ఆదాయం కోల్పోతారు కాబట్టి పంట కోల్పోయినందుకు కూడా కౌలు రూపంలో ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కార్మికులకు ప్రతి నెల కొంత ఆర్థిక మద్దతు, అక్కడి యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, వారు వ్యాపారాలు చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి బ్యాంకుల నుండి రుణం ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం తన సర్వశక్తులు ఒట్టింది. సుదీర్ఘ మంతనాల తర్వాత సుమారు 29,000 మంది రైతుల నుంచి దాదాపు 34,000 ఎకరాలను సమీకరించింది. ఈ భూసమీకరణ రైతులను భూములు అమ్ముకున్న వారిగా కాకుండా రాజధాని నిర్మాణంలో భాగస్వాములను చేసింది. ఈ ప్రక్రియను అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏను శాసనసభలో చట్టం చేసి ఏర్పాటు చేసింది. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూనే ప్రభుత్వం 14 స్మార్ట్ సిటీలు, 3 మెగాసిటీలను ప్రకటించి వికేంద్రీకృత అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేసింది. మొదటి దశలో 656 ఎకరాల విస్తీర్ణంలో సింగపూర్ కంపెనీలు ఎసెండాస్, సింగ్బ్రిడ్జ్, ఏడీపీ, ఐటీ, ఇతర రంగాల్లోని పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపెనీలను అమరావతికి తెచ్చే బాధ్యతను తీసుకుంది. అమరావతిని నీలి హరిత నగరంగా తీర్చిదిద్దాలని, అందులో గవర్నమెంట్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, హెల్త్ సిటీ మొదలైన 9 సిటీలను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈనాటి ప్రభుత్వ పక్షం ఆనాడు ప్రతిపక్షంలో ఉండగా అమరావతిలో రాజధాని నిర్మాణానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలిపి ఇప్పుడు రాజధానిని అక్కడి నుంచి తరలించాలి అని తలపెట్టింది. ఒక విషయం ఏంటంటే, అమరావతిలో రాజధాని పెట్టడాన్ని మేము ఇప్పుడు సమర్థించలేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీగా అమరావతిని ఆహ్వానిస్తున్నాము మనఃపూర్వకంగానే ఆయన నుడితో చెప్పాడు. మా పార్టీ అయితే అమరావతిని సపోర్ట్ చేసింది గతంలో, కానీ మా ప్రభుత్వ నిర్ణయం గతంలో మా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళింది. ఏ రైతులైతే మనకు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి ఏదైతే మాటిచ్చి ఆ రోజు తీసుకున్నామో దాన్ని ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా అమరావతిని అసెంబ్లీలో సమర్థించారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి మీ చేతిలో, ఈ సమస్య కొత్తగా మీరు ఎందుకు సృష్టించుకుంటున్నారు? అమరావతి రాజధానిగా ఏ రాజకీయ ఏకాభిప్రాయంతో, చట్టసభల ఏకాభిప్రాయంతో, వివిధ ప్రాంతాల ప్రజల యొక్క స్థూలమైన ఏకాభిప్రాయంతో నెలకొల్పింది, కొనసాగుతున్నది, నిర్మాణంలో ఉన్నది. అక్కడి నుంచి తరలించడం అనేది న్యాయసమ్మతమైనది కాదు, ప్రజలకు ప్రజాస్వామ్యానికి సమ్మతమైనటువంటిది కాదు. మా వైఖరి 3 రాజధానులు కాకుండా అమరావతి రాజధానిగా కొనసాగాలని చెప్పి భావిస్తున్నాం. అయితే రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నామనే మాట ప్రభుత్వం నేరుగా చెప్పడం లేదు. అమరావతితో పాటు మరో 2 రాజధానులు ఉంటాయి అంటోంది. విశాఖపట్నానికి కర్నూలుకి ప్రాధాన్యత ఇస్తే మా అభ్యంతరం లేదు. పరిపాలనని విభజించి పరిపాలించడం కాదు, అభివృద్ధిని వికేంద్రీకరించండి. విశాఖ కర్నూలుకి మంచి జరిగితే ఎవరు వ్యతిరేకించారు? మంచి జరగాలని కూడా కోరుకుంటారు. మేము వ్యతిరేకించట్లేదు. మన అన్ని జిల్లాలు, 12 జిల్లాలు, 13 జిల్లాలు అన్నీ కూడా సమానంగా అభివృద్ధి చెందాలా? 13 జిల్లాలు డెవలప్ చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందండి. మేము ఎక్కడా కూడా డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. లొకేటింగ్ ఏ హైకోర్ట్ ఎట్ ఎ డిఫరెంట్ ఏరియా డస్ నాట్ మేక్ ఇట్ ఏ క్యాపిటల్ సిటీ ఫర్ ది జ్యుడిషియల్ క్యాపిటల్ సిటీ. దట్ ఏమొస్తుందండి, 4 టైప్ మిషన్లు పెరుగుతాయి, 4 అడ్వకేట్లు పెరుగుతారు కర్నూలులో. ప్రజలకు, సామాన్య ప్రజలకు ఏమొస్తుందండి?
ఈ చర్య అధికార వికేంద్రీకరణకు చేపట్టినదని ప్రభుత్వ పక్షం చెప్తున్న సమర్థన. విధులు నిధులు అధికారాలు వికేంద్రీకరణ చేస్తే అది నిజమైన అధికార వికేంద్రీకరణ. అంతే తప్ప సచివాలయాన్ని అమరావతి నుండి విశాఖకు మారిస్తే అది అధికార వికేంద్రీకరణ అనిపించుకోదు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇప్పుడు జిల్లా పరిషత్ స్థాయిలో జిల్లా పరిషత్ నిర్ణయాలు, పంచాయతీ స్థాయిలో పంచాయతీ నిర్ణయాలు, వాటికి ఆర్థిక పరిపుష్టి కల్పించటం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తప్ప పరిపాలన వికేంద్రీకరణ కాదు. అభివృద్ధి వికేంద్రీకరణకి ఎప్పుడు వ్యతిరేకించవండి. అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరుతోటి మోసం చేస్తుందల్లా పరిపాలన వికేంద్రీకరణ. అధికార వికేంద్రీకరణ ఎవరైనా బలపరుస్తారు, కానీ రాజధాని సందర్భంగా అధికార వికేంద్రీకరణ అన్నది సరైనది కాదు. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లో మళ్ళీ వ్యవసాయ శాఖ ఒక జిల్లాలో, ఆరోగ్య శాఖ ఒక జిల్లాలో, ఆర్థిక శాఖ ఒక జిల్లాలో, న్యాయశాఖ ఒక జిల్లాలో, దాన్ని న్యాయ రాజధానని, దీన్ని ఆరోగ్య రాజధానని, దీన్ని వ్యవసాయ రాజధానని, దీన్ని పశువుల రాజధానని. సో ఇలాగా ఇదన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ క్రేజీ థాట్స్. దేర్ ఇస్ నథింగ్ లైక్ త్రీ క్యాపిటల్స్ హియర్ ఇన్ మై వ్యూ. దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాపిటల్ అండ్ దట్స్ గోయింగ్ టు బి ఇట్ ఐ మీన్ యాస్ పర్ దిస్ గవర్నమెంట్ డిసిషన్ ఇట్స్ గోయింగ్ టు బి వైజాగ్. ఇది కూడా ఒక వికేంద్రీకరణలో ఒక భాగం. హైకోర్టు కర్నూలులో ఉంటుంది, శాసన రాజధాని అమరావతిలో ఉంటుంది, అలాగే సెక్రటేరియట్ విశాఖపట్నంలో ఉంటుంది. మూడు ప్రాంతాల్లోనూ దానికి సంబంధించినటువంటి కొంతమేరకు అభివృద్ధి జరుగుతుంది. అమరావతిలో పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్, అక్రమ భూదందా జరిగిందన్న వాదన ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ ఉద్యమం పేరుతో కొంతమంది ఏదో నాటకం ఆడుతున్నారు అంటే ఈ ఇన్సైడర్ ట్రేడింగ్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు వారు చేస్తున్నటువంటి ఉద్యమం. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే మాటకే సరిగా అర్థం తెలియని వాళ్ళు కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నారండి, హాస్యాస్పదం ఇది. ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే అనౌన్స్ చేసే ముందే కొనుక్కుంటే దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు. ఒక్కటి కూడా యాక్చువల్గా అక్కడ జరగలేదండి. వ్యాపారం చేసేవాడు ఓనర్ ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటారు. ఆ వెతికే భాగంలో అన్ని చోట్ల భూములు కొని ఉంటారు. దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే అనేది కరెక్ట్ కాదు. ఇన్సైడర్ ట్రేడింగ్ చేయటం లేదంటే వాళ్ళు ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ వేయించాల్సిన అవసరం ఉంది. నిజమైనటువంటి భూ యజమానులకి న్యాయం చేకూరేటువంటి పద్ధతుల్లో కోర్టుల్లో శిక్ష పడేటట్టుగా చేయండి. 16 నెలలు 18 నెలలు అవుతుంది ఈ పరిపాలన వచ్చి, ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి ఇన్సైడ్ ట్రేడింగ్ అయితే మేము మీకు సహకరిస్తాం. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన వారి మీద అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది అలా కొనసాగుతుంది, అది ఒక పక్కన కొనసాగుతుంది. పోనీ నేరం అనుకున్నప్పటికీ కూడా 30,000 ఎకరాల్లో 158 ఎకరాలు ఇది ట్రేడింగ్ జరిగిందని చెప్పి దాన్ని భూతద్వంలో చూపెట్టి, టెలిస్కోప్లో, భూతద్వంలో కూడా కాదు టెలిస్కోప్లో చూపెట్టి రాజధాని నిర్ణయాన్నే తప్పు పట్టడం అనేది దుష్ట పరిణామం. ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు కాబట్టి రాజధానిని మేము మారుస్తున్నాము, రాజధానిని మూడుగా చేస్తున్నాము అనే మాట వాస్తవం కాదు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న ఆందోళన 300 రోజులు దాటిపోయింది. అయితే ఈ ఆందోళన ఎవరు చేయిస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? రైతుల, ఓటమి పాలనే రాజకీయ పార్టీల, నాయకుల, లేక భూ వ్యాపారుల? వీళ్ళందరూ ఎట్లాంటి రైతులు చూస్తున్నారు కదా, ఒక్కొక్కళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వాళ్ళు ఈ ఉద్యమంలోకి వస్తున్నారు. వీళ్ళని ఇంకో పార్టీ నడిపించాలి, ఇంకో పార్టీ వీళ్ళని కొనుగోలు చేసి వీళ్ళని నడిపించాల్సిన అవసరం, ఆ కర్మ ఉంటుంది అంటారా? అక్కడ కేవలం రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులు సతహాగా చేస్తున్నారు. ఏ రైతు అయితే 1/2 ఎకరం ఇచ్చాడు, ఏ రైతు అయితే 2 ఎకరాలు ఇచ్చాడో, ఏ రైతు అయితే 3 ఎకరాలు ఇచ్చాడో, వీళ్ళే 29,000 మంది ఉన్నారు. ఈ 25,000 ఎకరాలు, ఈ 34,000 ఎకరాల్లో చిన్న చిన్న రైతులు, ఎకరం 2 ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు. దీనికి కులాలుగా అంటగట్టి, ప్రాంతాలు అంటగట్టి, ఒక పార్టీకి అంటగట్టడం అనేది చాలా దుర్మార్గం. ఈ అమరావతి ప్రాంతంలో దళితులందరూ వచ్చి అక్కడ కూర్చుంటున్నారు. బీసీలు, ఎస్సీలు, ఈవెన్ మైనార్టీ బురఖాలు వేసుకొని కూర్చుంటున్నారండి. వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని ఎగతాళి చేశారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, లోకల్ మినిస్టర్ అతను కమలాసన్ ఉన్నాడు. మేము నిజంగా రైతులు అండి, పెయిడ్ ఆర్టిస్టులం కాదు. దయచేసి ఎవరు రైతులు అని, రైతులు కాదని మీరు మాట్లాడొద్దండి, మాకు చాలా బాధగా ఉంటుంది. మేము ధర్నా చేస్తుంటే కనీసం ఇదేంటి అని మమ్మల్ని అడగట్లేదండి. అడగకుండా మేము పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారండి వాళ్ళు పైపెచ్చు. మేము నిజమైన రైతులు అండి, మేము రోజు శిబిరానికి వచ్చి మేము రోజు దీక్షలు చేస్తున్నాము. అయినా కానీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని, కులం అని, అది ఇది అని మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ లోపల మదన పడుతూ, ఆవేదన పడుతూ దగా పడ్డామనే ఒక ఉద్దేశంతో వారంతటి వారు ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమాలకు ఏ రాజకీయ పార్టీలు కానీ, పార్టీ నాయకులు కానీ నాయకత్వం వహించట్లేదు. ఇది ఒక రకంగా రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండానే జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇదేదో ఒక గ్రామానికి సంబంధించిందో, ఒక కులానికి సంబంధించిన, ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కానే కాదు.
రాజధాని ఇక్కడి నుంచి విశాఖపట్నానికి తరలిపోతుంది అనే ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో అసంతృప్తి ఉంది, ఆందోళన కూడా ఆ రకంగా జరుగుతుంది. మా శిబిరంలో అన్ని కులాల వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ ఉన్నారు, అన్ని పార్టీల వారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అన్ని రకాల కులాల చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఏ పార్టీకో ఏ కులానికో సంబంధించింది కాదు, మాది ఒకే ఒక కులం, అది రైతు కులం. మా పార్టీ రైతు పార్టీ. అమరావతికి ఈ ప్రభుత్వం వ్యతిరేకం కాదనడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవాళ్టి ముఖ్యమంత్రి తన ఇల్లు ఇక్కడే కట్టుకున్నారని అధికారపక్షం వాదన. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు, ఇక్కడ నుంచే పరిపాలన చేస్తారు, ఇది శాసన రాజధానిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంతకాలం ఆయన ఉండడానికి అవకాశం ఉంటుంది, ఇల్లు కూడా అక్కడే కట్టుకున్నారు, ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా కట్టుకోలేదు. గత ప్రభుత్వంలో ముఖ్యులకు అధికార పార్టీ నాయకులకు అమరావతి మీద శ్రద్ధ ఉంటే వారి నివాసాలు వ్యాపార కేంద్ర కార్యాలయాలు ఇక్కడ ఎందుకు నిర్మించుకోలేదు అని ఎత్తి చూపిస్తున్న వారు ఉన్నారు. ఇదే అంశాన్ని నేను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా చర్చించాను. ఎందుకంటే మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను పార్టీ ఆఫీస్ కట్టానని చెప్పి ప్రజల్ని మోసం చేసి నమ్మించారు కదా అని అడిగితే, అన్నీ అభివృద్ధి చేసిన తర్వాత మన ఇల్లు మనం తప్పకుండా కట్టుకుంటాం, ఏ రోజైనా ఇల్లు కట్టడానికి మొత్తం కలిసి 6-7 నెలలు పడుతుంది, అది పెద్ద కష్టం కాదని చెప్పారు. అంటే వాళ్ళకి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్లో ఉండటం, ఆఫీసులు హెడ్ ఆఫీసులు ఉండటం హైదరాబాద్, వాళ్ళు ఆ విధంగా యాక్చువల్గా ఆల్రెడీ ప్లాన్ చేసినారు అది. అయితే అమరావతి రాజధానిలో కూడా హౌస్ కట్టడానికి, బిజినెస్ని అక్కడ కూడా మార్చడానికి వారు ప్లాన్ చేసుకొని ఉన్నారు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన ప్రభుత్వం ఎన్నికల్లో పరాజయం పాలైంది. ఆనాటి అధికార పార్టీకి రాజధాని ప్రాంతంలో ఒక్క స్థానం కూడా దక్కలేదు. కారణాలు ఎవరి విశ్లేషణలు వారివి? ఇదే ఫస్ట్ ఇది కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు అసలు హైదరాబాద్ డెవలప్ చేసింది నేనే, సైబరాబాద్ కట్టింది నేనే, మొత్తం హైదరాబాద్ ఈ లెవెల్కి రావడానికి నేనే కారణమని పదే పదే ఇప్పుడు కూడా విడిపోయి వచ్చిన తర్వాత కూడా అది ఎప్పుడు చెప్తుంటారు కదా. 2004లో హైదరాబాద్లో ఎన్ని సీట్లు వచ్చాయి? గెలుపు ఓటములకి కారణాలు వేరు వేరు ఉంటాయి, ఆ సందర్భాన్ని బట్టి ఉంటాయి. ప్రజలు లైన్ ఎలా తీసుకుంటారో తెలీదు. అన్నిటికన్నా ప్రధానంగా ఎలక్షన్కి ముందు వచ్చేటువంటి సెంటిమెంట్ ఏదైతే వస్తుందో అది అన్నింటినీ అధిగమించి కొడుతుంది. అదే కొత్త కొత్త డిమాండ్స్, కొత్త కొత్త ఆలోచనలు ఎలక్షన్ సమయంలో ముందుకు తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు. డెవలప్మెంట్ని బట్టి, నా ఉద్దేశంలో డెవలప్మెంట్ని బట్టి మన స్టేట్లో ఎలక్షన్లు జరగట్లేదు. ఎవడు ఏ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి పరిచాడు అన్న దాన్ని బట్టి జరగవు. ఇప్పటి వరకు చేసిన ప్రభుత్వం బాగానే చేసింది, రాబోయే ప్రభుత్వం ఇంకా ఎక్కువ చేస్తానంటుంది. పెన్షన్లు పెంచుతామంటున్నారు, ఇళ్ళ స్థలాలు ఇస్తామంటున్నారు. అదేవిధంగా మా ఇల్లు కోల్పోతుంటే మా పరిస్థితి ఏంటని అసైన్డ్ రైతులు కూడా మాకు అదనపు ప్యాకేజ్ వస్తుందని బలంగా నమ్మారు. ఆ నమ్మటంతో మరి కొంతమేరకు ఈ ప్రాంతంలో వెనుకంజ రావడం జరిగింది. ఒక్క అవకాశం ఒక్క అవకాశం అన్నారు. చంద్రబాబును మించి ఈయన డెవలప్ చేస్తారన్న ఉద్దేశంతో ఓట్లేశారు, ఆయన గెలిపించారు, తర్వాత బొక్క బోర్లా పడ్డారు. మూడు రాజధానులు చేస్తాం, అమరావతి కేవలం శాసన రాజధానిగా మాత్రమే ఉంటుంది అంటే రైతులు భూములిచ్చేవారా? వివిధ సంస్థలు ఇక్కడ భూములు కొనుగోలు చేసేవా? మేము ఇచ్చింది మూడు రాజధానుల కోసం కాదు, మేము వచ్చింది ఏకైక రాజధాని అమరావతిగా జరిగిందని, ఇక్కడే పరిపాలన మొత్తం ఇక్కడే జరిగిందని చెప్పేసి ఆ రోజున 29,757 మంది రైతులు 33,000 ఎకరాల పైగా మేము అందరూ త్యాగం చేసాం. వైజాగ్ అంటాడు, కర్నూలు అంటాడు, విశాఖపట్నం అంటాడు, అటు అంటా ఇటు అంటాడు. మేమేం చేయాలయ్యా? మాకు ఇప్పుడు తింటాయి పోలేక రోడ్లు మీద ఎక్కాం, అటు 3 సంవత్సరాలు 3 పంటలను మేము ఇచ్చాం. రాజధాని పనులు ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత, రాజధాని అసెంబ్లీ ఇవన్నీ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత, ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఆ భూములు మాకు వద్దంటే మా భూములతో మేము ఏం చేసుకోవాలి? రాజధాని నిర్మాణం పెద్దగా ఏమీ జరగలేదు, ప్రచారం ఎక్కువ పని తక్కువ అన్నది అధికార పార్టీ చేస్తున్న వాదన. రాజధాని నిర్మాణాన్ని ఒక దశకు తీసుకొచ్చినటువంటి సందర్భం ఎక్కడ కనిపించడం లేదు. ఇవాళ అమరావతి మొత్తం తిరిగినా కూడా కనిపించదు, ఉన్న గ్రాఫిక్స్లో మనకు కనిపిస్తుంది తప్ప. ఇంత తక్కువ సమయంలో ఇంత పని జరగడం ప్రపంచంలో మరెక్కడా జరగలేదన్నది గత ప్రభుత్వంలో ఉన్నవారి సమర్థన. గ్రాఫిక్స్ అంటే ఏమిటి? లేనిదాన్ని ఉన్నదానిగా చూపించటం. మేము నిర్మాణం చేసామని బిల్డింగ్, ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్దాం, మిమ్మల్ని పైకి తీసుకెళ్తా, ఎక్కండి. ఇది గ్రాఫిక్గా నిజమా వాస్తవమా తెలుసుకోవాలంటే అక్కడి నుంచి దూకండి కిందికి. మీ రెండు కాళ్ళు విరిగితే అది నిజం, విరగలేదు అట్లాగే ఉన్నారనుకో అది గ్రాఫిక్ అని ఒప్పుకుంటాం, వస్తారా? ఒకటి ఉండు 18 బిల్డింగ్లు తప్ప అవే పద్దపద్దగా టీవీలో చూపించి దానికి గ్రాఫిక్స్ యాడ్ చేసి
అద్భుతంగా తయారైంది అమరావతి అంటున్నారు. ప్రపంచంలో అమరావతి రాజధాని గ్రాఫిక్స్ అని లేట్ గా జరిగింది అనేది అంటానికి లేదు. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో అక్కడ డిజైన్ చేసి టెండర్లు ఇచ్చి 39,000 కోట్లలో 9,000 కోట్ల రూపాయలకు డబ్బులు కూడా ఖర్చు చేసాం, ఇచ్చేసాం. వర్క్స్ అయిపోయినాయి. అండర్ గ్రౌండ్ సివరేజ్, అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ కేబుల్స్. మరొక 1 ఇయర్ కానుంటే ఆ వర్క్స్ మొత్తం అయిపోయిండేది టోటల్. కేంద్రం తాను ఇవ్వాల్సిన నిధులన్నీ ఇచ్చేసింది, అవి ఖర్చు కూడా అయిపోయాయి. ఇప్పుడు మరొక చోట రాజధాని కట్టాలంటే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఖర్చైన నిధులు వృధాగా పోవా మరి? ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి డబ్బుతో ఏం కట్టారని నాకు అర్థం కాలేదు. నాకు అనిపిస్తున్నట్టు 1-2 శాశ్వత భవనాలు తప్ప అన్ని తాత్కాలికమైనవి కదా. అక్కడ సెక్రటేరియట్ తాత్కాలికం, అసెంబ్లీ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం. కేంద్రం ఇచ్చినటువంటి ప్రతి పైసాని దుర్వినియోగం చేశారు. అది మా అభిప్రాయం. చాలా తక్కువ ఫండ్స్తోనే మనం రాజధాని నిర్ణయించుకోవలసినటువంటి సందర్భాన్ని వదిలేసి ఏదో పెద్ద పెద్ద ఆశలు చూపించి పెద్ద పెద్దగా రైతుల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇవాళ అమరావతిలో రైతులు కూడా మోసపోయారనేది నా అభిప్రాయం. ప్రభుత్వం ఖర్చు పెట్టింది అయితే, ప్రైవేటుగా ఖర్చు పెట్టింది అయితే ఏంటి, సుమారు 52,000 కోట్లు అక్కడ ఖర్చు చేయడం జరిగింది. ఎన్నో భవనాలు 100% అయినాయి. చాలా భవనాలు 60% నుంచి 100% మధ్యన వేరే స్టేజెస్లో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అయిపోయిన చోట ఎంతో అనువైన ప్రదేశాన్ని వదిలి, పైగా అసలే ఆర్థిక పరిస్థితి దివాలా అంచుల్లో ఉన్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఇవన్నీ కూడా మళ్ళీ నిర్మాణానికి పూనుకోవటం అనేది మరి అదొక దుస్సాహసం. అమరావతిలో రాజధాని కొనసాగాలనే డిమాండ్కు తమ మద్దతు ఉందన్న రాష్ట్ర బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించలేకపోతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అమరావతి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాలని మేము చెప్పడం జరిగింది. దాంట్లో ఎటువంటి రెండో అభిప్రాయం లేదు. ఆ విధంగానే మేము ముందుకెళ్తున్నాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తన ఆలోచనని స్పష్టంగా చెబితే కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైనా సూచన చేయొచ్చు అడిగితే, అంతేగాని నిర్దేశించేటువంటి అవకాశం లేదు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అనేటువంటి దానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడింది. అమరావతిలో క్యాపిటల్ ఉండాలి అనేటువంటి దానికి భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేత్రంలో కార్యక్రమాలు త్వరలోనే ప్రకటిస్తుంది. శ్రీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసి అంత పెద్ద ఎత్తున దానికి పబ్లిసిటీ ఇచ్చిన దాన్ని ఇప్పుడు ఒక అంగుళం కదిలించినా కూడా భారతీయ జనతా పార్టీ కాదు 13 జిల్లాల ప్రజలు కూడా ఎవరూ కూడా దాన్ని ఊరుకోరు. అది జరగని పని. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానికి భూములిచ్చిన రైతులకి మధ్య జరిగిన ఒప్పందానికి చట్టబద్ధత ఉంది కదా, మరి దాని మాట ఏమిటి? పర్సన్స్ మ్యానింగ్ ది గవర్నమెంట్ మే చేంజ్ ఎవ్రీ 5 ఇయర్స్, బట్ ద పాలసీస్ కెనాట్ బి రివర్స్డ్ అట్ ది విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ది ఇన్కంబెంట్ ఎగ్జిక్యూటివ్స్. రాష్ట్ర ప్రభుత్వానికి క్యాపిటల్ ఎక్కడ పెట్టుకోవాలంటే అక్కడ పెట్టుకునే హక్కు ఉంది అని కేంద్రం చెప్తుంది, అది కరెక్టే. కానీ రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయినటువంటి అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైట్ ఉంది. ఇఫ్ దట్ ఎంటైర్ యాక్టివిటీ ఆఫ్ ది క్యాపిటల్ సిటీ ఈస్ టేకెన్ అవే, ఇట్ క్లియర్లీ అమౌంట్స్ టు వైలేషన్ ఆఫ్ ది అగ్రిమెంట్ దట్ హాస్ బీన్ ఎంటర్డ్ విత్ ది ఫార్మర్స్. గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ కన్నా ఆ అగ్రిమెంట్ ఏంటో నేను చూడలేదు, కానీ డెఫినెట్గా బాగా రాసి ఉంటారు అగ్రిమెంట్, కరెక్ట్గా రూల్ ప్రకారం అగ్రిమెంట్ రాసి ఉంటారు. ఇట్ క్లియర్లీ అమౌంట్స్ టు దట్ ది గవర్నమెంట్ హ్యాడ్ వయలేటెడ్ ఇట్స్ ఓన్ అగ్రిమెంట్. ఇట్ కెనాట్ వయలేటెడ్ ది ప్రామిస్ దట్ హాస్ బీన్ మేడ్ టు ఇట్స్ ఓన్ సిటిజన్స్. కోర్టులో మాత్రం డెఫినెట్గా నాకున్నటువంటి పరిమిత అవగాహనలో నాకేమనిపిస్తుంది అంటే భూములు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు దే హ్యావ్ ఎనర్జీ. ది అగ్రిమెంట్స్ విచ్ హ్యాడ్ బీన్ ఎంటర్డ్ ఇన్ టు విత్ by the farmers are again they fall back onto the LPS rules where the reconstituted plot which has been promised to be given to the farmers is in the midst of a livable sustainable capital city. Agreement prakaram adi fulfill cheyalante akka nunchi capital nu vettestunappudu ikkada vella compensate cheyali. Therefore if the farmers livelihood is taken away, constitutional courts will take care of the fundamental rights of the farmers and will ultimately come to the rescue of the farmers is my strong belief. Andolana chestunna raitulu meeda prabhutvam balaprayogam chestundani raitulu rajakeeya pakshalu aaropanalu chestunnaru. Police vallu nana ibbandulu petti inti meedakochi 2 nellu levanni intikada 2 nellu bare battalam
పిల్లలం పక్క పక్క ఊళ్ళకి వెళ్ళి దాక్కున్నాం. కేవలం వెళ్తున్నా కానీ మా ఇంటి ముందు జీబో చాగటం, ఇవాళ క్యాబినెట్ మీటింగ్లు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి, మీరు ఏమైనా అటాక్ చేస్తారేమో, ధర్నాలు చేసి దళితులు ముందు పెడుతున్నారని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చారు. దళితుల రాజధాని, మేము దళితులు బాగుండకూడదయ్యా, మా భవిష్యత్తు బాగుండాలా, ఏదన్నా వర్క్ చేసుకొని బతుకుతాము అంటే నానా హింస పెట్టారంటే. ఏ ఒక్కనాడైనా వాళ్ళు పోయి వైలెన్స్ చేసింటే గవర్నమెంట్ అక్కడి నుంచి కొనసాగి ఉండేది కాదు కదా. కాబట్టి అంటే వీళ్ళు రెచ్చగొట్టడానికి ప్రభుత్వమే ప్రయత్నం చేసింది. తంతున్నారు, కేసులు పెడుతున్నారు, అసెంబ్లీకి మేము అడగడానికని వెళ్తే మా అమ్మాయిని కొట్టారండి పోలీసులు. అన్యాయం, చాలా దారుణంగా మహిళల్ని ఆ పోలీసులు దారుణంగా కొడుతున్న ఆ ఫొటోస్ అన్నీ కూడా చూసాం. ప్రతి ఒక్క చోట మహిళలు పిల్లలు ఎవరైనా చూడకుండా అందరి మీద కేసులు పెడతా ఉన్నారు. గతంలో అమ్మవారికి మొర పెట్టుకుందామని, ఎందుకంటే మా పార్టీ ప్రభువులు మొర ఆలకించని పరిస్థితుల్లో ఆ పక్కనే కొండ మీద ఉన్న దుర్గామల్లేశ్వరి అమ్మవారిని వారికి మొర పెట్టుకుందామని చెప్పి భక్తిభావంతో ఆ దేవాలయానికి వెళ్ళే మహిళలను కూడా లాఠీలతో కొట్టడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు భూములు ఇచ్చి మేము అన్నీ పోగొట్టుకొని కేసులు పెట్టించుకొని తన్ను తిని మేము ఇవాళ ఎవరి కోసం మేము ఇచ్చామండి. ఉద్యమాలు ఎవరైనా చేయవచ్చును, నిరసన ఎవరైనా తెలియపరచవచ్చును, కానీ నిరసనల పేరుతో ఉద్యమాల పేరుతో దౌర్జన్యాలు చేస్తే ఏ ప్రభుత్వము సహించదు, ఈ ప్రభుత్వం అంతకంటే సహించదు. 300 రోజులు దాటింది ఉద్యమం మొదలై, రాజధాని ఉద్యమం చల్లారుతోందా? చాలామంది అపోహపడుతుంది, మా ఆందోళన అనేది ఉద్రిక్తత తగ్గిపోయిందని, మా ఉద్యమం చాలా పలచబడిపోయిందని, కానీ అది అపోహ అండి. ఉద్యమం రూపం మారింది కానీ ఉద్యమం ఉద్రిక్తత అనేది తగ్గలేదు. తగ్గుముఖం పట్టింది ఏం లేదు. ఇప్పుడు కరోనా వచ్చి కరోనా మహమ్మారితో ప్రజలు కూడా బయటకు రాని పరిస్థితులు ఉన్నా సరే వాళ్ళు ఏమాత్రం కూడా వెనక్కు తగ్గలే. ఈ ప్రొటెస్ట్లో ఎక్కడ చూసినా పాపం వాళ్ళు బిడ్డలను వదులుకొని వాళ్ళ పనులు వదులుకొని రాజధాని కోసం, నిర్మాణం కోసం ఈ ప్రాంతాన్ని నుంచి తరలి తీసుకెళ్ళిపోతామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు చేయగలిగే విధంగా వాళ్ళు మరి వ్యతిరేకించుకుంటూ పోరాటం ముందు తీసుకెళ్తున్నారు. అధికార పార్టీకి వత్తాసు పలికేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అనేక అంశాల్లో మార్పులు ఎలా ఉంటాయో అలాగే ఆందోళనలో కూడా మార్పు ఉంటాయి. అమరావతి ఆందోళనలో మార్పు అక్కడ ప్రజల్లో ఆసక్తి లేక కాదు, ఎంతకాలం అని చేస్తారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా రోడ్ల మీద వచ్చి కూర్చుని దానికి సపోర్ట్ చేసి ఇదేం జరిగేటువంటి నేనైతే అనుకోవట్లే. ఎవరైనా సరే నిరసన తెలియజేయడానికి ముందుకు వస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, అక్రమంగా పోలీసులు కేసులు పెట్టడంతో పాటు బెదిరింపు రాజకీయాలకు కూడా తెరదీయి. 3 రాజధానుల నిర్ణయం జీఎన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా చేశామని ప్రభుత్వం అంటోంది. కానీ ఆ కమిటీ ఎక్కడ తిరిగింది, ఎవరిని సంప్రదించింది, ఏం అధ్యయనం చేసింది అన్న ప్రశ్నలు ఉన్నాయి. జీఎన్ రావు కమిటీ పూర్తిగా తిరిగింది, వాస్తవాలు తెలుసుకున్నారు, ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని మేము దీన్ని డివైడ్ చేయడానికి కూడా పూనుకున్నాము. ఇవన్నీ కావాలని చేసేటటువంటి ఒక అసత్య ప్రచారాలుగానే భావించాలి తప్ప వాస్తవం కానే కాదు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వారు, లేదా కొంతమంది ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు, చెప్పేటటువంటి మాటలు ఆరోపణ. కేంద్ర ప్రభుత్వం తనకు పట్టనట్టు ఉంది, మరి ఇందులో కేంద్రానికి బాధ్యత లేదా? ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని చేసేటువంటి విషయం కాదు. ఐ థింక్ ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ వెరీ క్లియర్లీ అండ్ రైట్లీ హెల్డ్ ది వ్యూ దట్ కాన్స్టిట్యూషనలీ ఇట్ హ్యాస్ నో రోల్ యాజ్ ఫార్ యాజ్ ది లొకేషన్ ఆఫ్ ది క్యాపిటల్ ఇస్ కన్సర్న్ ఇట్స్ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్ టు డిసైడ్. ఇన్ ది ఇన్స్టెంట్ కేస్ దర్ ఇస్ అ స్టేట్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇన్ విచ్ దర్ ఆర్ సెవెరల్ ఇన్స్టెన్సెస్ where the word capital has been used. That means this AP Reorganization Act 2014 is a central enactment reorganizing the state. Kendra Prabhutvam modata cheppindandi vaallu actually ga chaala clear ga idi state government iskoval chennaney ani appudu maa prabhutvam unnappudu kuda cheppindi rashtraniki ishtamga rajdhani ekkada undala nirnayinchukune hakku rashtralani cheppi vaadistunna kendra prabhutvamloni peddalu ఆల్రెడీ ఆ అభిష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చుకుంది. గత ప్రభుత్వం అప్పుడే మన నిర్ణయాన్ని వాళ్ళకి తెలిపాము, అమరావతి రాజధాని అని ఇక్కడ డిక్లేర్ చేశాము. ఆఫ్టర్ ది క్యాపిటల్ సిటీ హాస్ బీన్ ఫైనలైజ్డ్ అస్ అమరావతి,
ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీజీ వాజ్ ఇన్వైటెడ్ టు లే ది ఫౌండేషన్ స్టోన్ ఫర్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ అమరావతి అండ్ హీ డేషియస్లీ ప్రిసైడెడ్ ఓవర్ దట్ ఫంక్షన్ అండ్ హీ లేడ్ ది ఫౌండేషన్ స్టోన్ ఫర్ అమరావతి. మరి ఇంకో పక్కనేమో ఈ రాష్ట్రానికి రాజధాని ఏదని భారతదేశం మ్యాప్లో అమరావతి అని చూపిస్తాం. అమరావతి క్యాపిటల్ సిటీ హ్యాస్ బీన్ నోటిఫైడ్ ఇన్ ది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఇన్ ఇస్ 19th ఎడిషన్ అండ్ నోటిఫైడ్ ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్. 2,500 కోట్ల రూపాయలు అమరావతికి ఆర్థిక సహాయం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మాకు సంబంధం లేదని చెప్పడం అనేది చాలా శోచనీయం. సో ఇట్ హాస్ రిలీజ్డ్ ఫండ్స్, ద ప్రైమ్ మినిస్టర్ లేడ్ ది ఫౌండేషన్ స్టోన్, డిఫారెస్టేషన్ వాస్ అలౌడ్ అండ్ నీతి ఆయోగ్ రిలీజెస్ ఫండ్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్ దిస్ రాజ్ భవన్ ఆర్ సెక్రటేరియట్ వాట్ ఎవర్. నిధులు ఇచ్చారు, సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, శంకుస్థాపన చేశారు, తర్వాత ఢిల్లీ నగరంతో పాటు దీన్ని కూడా అభివృద్ధి చేస్తామని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ క్లియర్లీ ఇండికేట్, వెరీ క్లియర్లీ ఇండికేట్ దట్ ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఇండికేట్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గాట్ పవర్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ యాక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇట్స్ సెంట్రల్ యాక్ట్ అండ్ యాక్సెప్టెడ్ అమరావతి యాజ్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ క్యాపిటల్ సిటీ. మరి ఈరోజు దాని నుంచి వెనక్కి పోవడము మాకు బాధ్యత లేదని చెప్పడం అనేది తమ బాధ్యతలు తప్పించుకోవడం తప్ప మరొకటి కానే కాదు. నౌ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెనాట్ సే నో 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 ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ అవర్ డొమైన్. రాజ్యాంగం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము ఒక రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలి అని ప్రత్యక్షంగా చెప్పే అవకాశాలు రాజ్యాంగంలో ఆ ప్రావిజన్స్ కల్పించలేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వము పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వచ్చు. బై వర్చ్యూ ఆఫ్ ఆర్టికల్ 248 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ది సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఎక్సర్సైజ్ ఇట్స్ పవర్ అండర్ ఆర్టికల్ 248 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ క్యాన్ లెజిస్లేట్ ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ కాల్డ్ క్యాపిటల్. అలా ప్రభుత్వాన్ని మారినప్పుడల్లా రాజధానులు మారుస్తామంటే రేపు భవిష్యత్ ఏంటంతా కూడా ఆలోచించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. మూడు రాజధానుల ప్రతిపాదనను అసెంబ్లీలో ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి దక్షిణాఫ్రికా ఉదాహరణను ప్రస్తావించారు. డీసెంట్రలైజ్డ్ అనేది నిజమైన కాన్సెప్ట్ అధ్యక్ష నిజంగా మనం కూడా మారాలి. అధ్యక్ష మనం కూడా మారాలి. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటల్స్ ఉన్నాయి. మనం కూడా మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు, యంత్రాంగం అంతా అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెట్టచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టచ్చు. ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష. మరి మూడు రాజధానుల విషయంలో అక్కడి వారి అనుభవం ఏమిటి? అసలు వారు మూడు రాజధానుల ఏర్పాటు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఆ ఏర్పాటును వారు ఎందుకు ఇప్పుడు సమీక్షించుకుంటున్నారు? Three capitals are not emerged just like that. The one is that it is the British flag. There should be two languages, four provinces. It's three capitals. There was no thing called South Africa. There was a West, a Cape province, a Natal province, where most of the Indians immigrated to. At that stage, there was the Free State province and the Transvaal province. Now, the Free State province and the Transvaal province were independent countries up until the Anglo-Boer War. All about in 1910, reconciling the white population of South Africa. So the union was brought about in 1910. And then it was decided that instead of having one significant capital, the balance of power should be spread throughout the country to represent this historical divide, as it were. So you had Pretoria and Cape Town, especially symbolic locations, where the Afrikaners would look to their old capital in Pretoria and perhaps the English speakers to Cape Town. So they were both given importance. And with Bloemfontein, of course, in the center of all that, it meant a balance in terms of sharing this power. From 1910 until 1994, this was regarded as part of the compromise and untouchable. Why South Africa revisited that after 1994?
there were some kind of studies, research studies that are being conducted on this matter, whether we can continue with three capitals or whether we can make one capital. I can tell you, because I did the research, I had to make a presentation to Parliament, the cost issue is very important. You're increasing the fact that you have three centres, so therefore you would have, by argument's sake, almost three times the cost than having all these functions in one centre. There would be an opening of Parliament in usually in January somewhere, February. And every year the government cabal comes down from Pretoria and they come to Cape Town, and Cape Town literally comes to a standstill for 2 days. Then everything would be packed in trains, pallets, vehicles, trucks, and moved to Pretoria. But in all of that ceremony and pomp, there are two things that generally comes up as a leading discussion, if that makes sense. The one is, how much money does it cost for all of those government ministers and attachés to make that trip down for a speech or 2 day speech or whatever the case may be? I think they got more than 470 parliament members in South Africa. If all those members, ministers, president, everybody travels to Cape Town, how much it's going to cost? The movement of ministers between Cape Town and Pretoria in particular leads to massive costs. If we are separating legislative duties to executive duties, but those legislative decisions are then essentially exported and put back into Pretoria, what's the point of having it here in the first place? I do not think there is economic advantages because of the seat of the parliament. I think maybe it even drains the city's resources. The other thing, of course, is logistics / communications. The logistics of working between an administrative capital, a judicial capital, and a legislative capital. And in terms of accommodation, in terms of logistics, in terms of transport, in terms of so many other matters, it is going to be a costly affair. Ultimately, the capital cities must serve the common man. People would like governments to be at one place. 1,461 kilometers between these two main capitals. And that became a challenge, actually. A common man is not going to have an access because of the distance, obviously. It takes more than 1 day to travel by bus from Johannesburg to Cape Town, actually. What is the current cost of us not having, for instance, a centralized capital versus the cost that we are incurring right now? I do not see Cape Town having benefited a great deal from having the seat of the parliament sitting in Cape Town. And the same for Bloemfontein. I do not see a lot of advantages for it, for having the seat of the judiciary in Bloemfontein. Whether it is beneficial to the people, then my answer would be no. అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ నేను అమరావతి వచ్చాను. ఆందోళన చేస్తున్న రైతుల్ని కలిశాను. వివిధ రాజకీయ పక్షాల నాయకుల అభిప్రాయాల్ని సేకరించాను. స్వతంత్ర విశ్లేషకులు చెప్పింది విన్నాను. సామాన్య ప్రజలతో మాట్లాడాను. న్యాయ నిపుణుల్ని సంప్రదించాను. అమరావతి గత చరిత్రని అధ్యయనం చేశాను. నూతన అమరావతిలో జరిగినటువంటి నిర్మాణాలని, జరుగుతూ అర్ధంతరంగా ఆగిపోయిన కట్టుబడి పనుల్ని చూశాను. ఈ ప్రాంతం అంతా కలిసి తిరిగాను. దక్షిణాఫ్రికాలో మూడు రాజధానుల అనుభవాన్ని అక్కడ వారితో మాట్లాడి తెలుసుకున్నాను. ఇవన్నీ చూశాక, ఇవన్నీ విన్నాక, ఇవన్నీ మదింపు వేసుకుని ప్రశాంతంగా ఆలోచించాను. అమరావతిలో ఇవాళ మనం చూస్తున్నటువంటి పరిణామాలకి గత ప్రభుత్వ కాలంలోనే బీజాలు పడ్డాయా అనే అనుమానం కలుగుతుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాన పక్షాలిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోలేదు. కొన్ని విషయాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మూడు రాజధానుల పేరుతో అమరావతిని కేవలం శాసనసభ సమావేశాలకు మాత్రమే పరిమితం చేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రభుత్వాన్ని, అధికార పక్షాన్ని ఏకాకులుగా నిలబెట్టాయి. అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆనాడు వ్యతిరేకించినటువంటి వారు కూడా ఇవాళ రాజధాని తరలింపును సమర్థించడం లేదు. ప్రభుత్వం చెబుతున్న పరిపాలనా వికేంద్రీకరణ, ప్రాంతాల సమాన అభివృద్ధి అనే ప్రాతిపదికలు వారికి ఆమోదయోగ్యంగా లేవు. అధికార పక్షంలో కూడా అవ్యక్తంగా అభ్యంతరాలున్నాయి. అధికార పక్షానికి చెందినటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు బహిరంగంగానే రాజధాని తరలింపుకు తన అభ్యంతరాన్ని వ్యక్తపరుస్తున్నారు. రాష్ట్రం నడిబొడ్డున రాజధాని నగరంలో ముఖ్యమంత్రి దగ్గర నుండి అధికార యంత్రాంగం సమస్తం నిత్యం సంచరించేటువంటి రహదారుల పక్కన ఇంత ఆందోళన జరుగుతుంటే ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు. ఏమిటి మీ బాధ అని
వాణ్ణి పిలిచి మాట్లాడడానికి కూడా సుముఖంగా లేదు. రాజధాని రైతులు చేస్తున్నటువంటి ఆందోళనకు బయట ప్రాంతాల్లో వ్యక్తమవుతున్నటువంటి మద్దతు అంతంత మాత్రం. ప్రభుత్వంలో కదలిక రాకపోవడానికి ఇది కూడా ఒక బలమైన కారణం. అమరావతి నిర్ణయాన్ని గతంలో సమర్థించి ఇంత ప్రక్రియ జరిగాక, ఇన్ని నిర్మాణాలు పూర్తయ్యాక, మరిన్ని నిర్మాణాలు కొనసాగుతుండగా ఇప్పుడు హఠాత్తుగా రాజధాని తరలించాలి అని సంకల్పించడం గత ప్రభుత్వం చేసిన నిర్ణయాల్ని రద్దు చేయడం కోసమే అన్న నింద నుంచి ఈ ప్రభుత్వం తప్పించుకోలేకపోతోంది. అధికారపక్షం చేస్తున్నటువంటి వాదన బలహీనంగా, కుంటి సాకులాగా అనిపిస్తోంది. నిజంగా మూడు రాజధానులు అవసరం ఉంది అని ప్రభుత్వం అనుకుంటే పరిపాలనా రాజధానిగా అమరావతిని కొనసాగించి శాసన న్యాయ రాజధానులుగా మిగతా పట్టణాలను ఎంచుకుని ఉంటే ఆ నిర్ణయానికి విశ్వసనీయత ఉండేది. మూడు రాజధానుల ప్రతిపాదన ప్రభుత్వం నిజాయితీగా చేసి ఉంటే, 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం చేసి ఉంటే 29,000 రాజధాని రైతుల ప్రయోజనాలని పట్టించుకోనక్కర్లేదు. రాష్ట్ర హితం కోసం మీ భూములు ఇవ్వండి అని ఆనాటి ప్రభుత్వం అడిగినప్పుడు ఉదారంగా భూములిచ్చినటువంటి రైతులు అదే రాష్ట్ర హితం కోసం మీ భూములు మాకు అక్కర్లేదు అని ఈ ప్రభుత్వం నచ్చజెప్తే వింటారేమో. కానీ ప్రభుత్వం ఆ పని చేయట్లేదు. ఎందుకు? ప్రభుత్వం రైతుల కళ్ళలో కళ్ళు పెట్టి చూసి రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం రాజధానిని ఇక్కడి నుంచి తరలించక తప్పడం లేదు అని ఎందుకు చెప్పలేకపోతోంది? ప్రజా జీవితంలో, పరిపాలనలో పట్టువిడుపులు ఉండాలి. రాజధానికి భూములిచ్చిన రైతులు, ఈ ప్రాంత ప్రజలు, ఇది మా ప్రభుత్వం, మేము ఓటేసి అధికారంలోకి తెచ్చినటువంటి నాయకత్వం, మా శ్రేయస్సు కోరే ప్రభుత్వం, మా మాట వినే ప్రభుత్వం, మా కష్టాలని సుఖాలని అర్థం చేసుకునేటటువంటి ప్రభుత్వం అని భావించవద్దా. కేంద్ర ప్రభుత్వం మాకు అండగా నిలవాలి అని వారు కోరుకోవడం తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా బాధల్ని అర్థం చేసుకోవాలి అని వారు ఆశించడం తప్ప రాజకీయ శక్తుల ఘర్షణలో ఇక్కడి ప్రజలు, రైతులు నలిగిపోవాలా? ప్రభుత్వం రైతుల మీద విజయం సాధించాలా? రైతులు ప్రభుత్వం మీద గెలవాలా? ప్రభుత్వం రైతులు శత్రుపక్షాలా? వీరు మన రైతులు, మన ప్రజలు అని ప్రభుత్వం అనుకోవాలి కదా. ఇది మా ప్రభుత్వం అని రైతులు అనుకోవాలి కదా. అలా అనుకున్నప్పుడే కదా మన ప్రజాస్వామ్యం అర్థవంతమయ్యేది. మనం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మన పరిపాలన సార్థకమయ్యేవి. అలా అనుకున్నప్పుడే కదా మన నవ్యాంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో పరుగులు పెట్టేది. మద్రాసు నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి అమరావతి, అమరావతి నుంచి మళ్ళీ ప్రయాణమా? రాజధాని కోసం దశాబ్దాలుగా మనం చేస్తున్న ప్రయాణం సమాప్తం కాదా? అమరావతి భవిష్యత్తు ఏమిటి? ఈ సమస్యను పరిష్కరించేదెవరు? ఈ రాజధాని విషాదం ముగిసేది ఎప్పుడు?